నమస్కారములు. ఈ వారం జరిగే ట్రేడింగ్ మీద ఎలా ఉంటుందనే దాని మీద అనాలిసిస్ చేస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్. ఏదైతే మనకు ఈ వారంలో కూడా కొంచెం అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన భారతదేశ ప్రభుత్వము, గవర్నమెంటు కొంచెం సంస్కరణ చేయాలని మనకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంస్కరణల్లో షేర్ మార్కెట్ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది. ఇక మనకు భయపడాల్సిన పని లేదు. హెడ్ చైర్మన్ యొక్క స్పీచ్ మనకు ఈరోజు ముఖ్యాంశం. అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి తగ్గియాలని చూస్తూ ఉంది. ఇక మనకు 10వ తారీఖు సెలవు కావున మళ్ళీ మార్కెట్ ఓన్లీ మండే ఒకరోజు ఉంటుంది, ఈరోజు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఈ వారంలో ఒక 13వ తారీఖు వరకు షేర్ మార్కెట్ ఎలా ఉంటుందని అనాలిసిస్ చేస్తున్నాను. ఇక మనకు దాదాపుగా అన్ని షేర్స్ కూడా డౌన్ ట్రెండ్లోకి వచ్చినాయి. ఇక్కడ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో చాలా మటుకు కొన్ని అనిశ్చిత పరిస్థితుల్లో డౌన్ ట్రెండ్ వచ్చినాయి. దానికి భయపడాల్సిన పని లేదు. ఇక మనకు ఎఫ్ఎంజి రంగానికి పోయినట్లయితే ముఖ్యంగా మనం చెప్పాలంటే కొన్ని డాబా, రాంబ్లా, అదేవిధంగా హల్, ఇవన్నీ మళ్ళీ అప్ ట్రెండ్ పోవడానికి, ఐటీసీ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా మనకు భారతదేశ ఉత్పత్తుల్లో వీళ్ళు కంపల్సరీ కన్జ్యూమర్ గుడ్స్ కాబట్టి, ఎఫ్ఎంజీసీ ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ కాబట్టి తప్పకుండా ఇవి కన్జ్యూమ్ పెరుగుతూనే ఉంటుంది. కానీ తగ్గే పరిస్థితి ఉంది కాబట్టి అవి మళ్ళీ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మన టెలికాం రంగం చాలా అధ్వాన పరిస్థితి ఏర్పడ్డది. ఆర్కమ్ 70 పైసలకు వచ్చింది. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా, టాటా కమ్యూనికేషన్, వొడాఫోన్ ఐడియా బాగా తక్కువ అయిపోయింది. ఇక మనము చెప్పుకున్నట్టయితే టెలిరంగం కుదేలైపోయింది. దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆశీస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక మనకు సముద్ర రంగానికి వచ్చే బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఈ కొంచెం అప్ ట్రెండ్ అవడానికి అవకాశం ఉంటుంది. మరీ చెప్పాలంటే ఔషధ రంగాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అరవిందో ఫార్మ దాదాపుగా అది 600 దగ్గరకి డౌన్ అయింది. 619.45 ఉంది ప్రజెంట్ ప్రైస్. అది రాబోయే కాలంలో ఒక 3 నెలలు లేదా 6 మంత్ లోపల 800 వరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అరబిందో ఫార్మా అనేది చాలా మంచి షేరుగా మనం భావిస్తున్నాం. బయోకాన్, అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్, యూపిన్, సన్ ఫార్మా ఇవన్నీ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంది. ఇంకా సిమెంట్ రంగానికి వస్తే ఏసీసీ, అంబుజా, అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్ ఇవన్నీ కొద్ది కొద్దిగా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సీజన్, వర్ష సీజన్ కాబట్టి సిమెంట్ గిరాకీ తగ్గుతుంది. కాబట్టి ఆ విధంగా మనము భావించవచ్చు. ఇక మనకు ముఖ్యంగా ఐటీ రంగ షేర్లకు వచ్చినట్లయితే ఇవన్నీ కూడా బాగా అప్ ట్రెండ్ వెళ్ళిపోయినాయి. హెచ్పిసిఎల్ టెక్నాలజీస్ 1140, అదేవిధంగా ఇన్ఫోసిస్ 840కి వెళ్ళిపోయింది 1.5, అదేవిధంగా టీసీఎస్ 219.750, టెక్ మహేంద్రా 721.75, విప్రో 252 ఇవన్నీ కూడా ఆకర్షణీయంగా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని రిటైల్ ఇన్వెస్టర్లకు నేను విజ్ఞప్తి చేస్తూనే, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ కొనమని కానీ అమ్మమని కానీ చెప్పడం లేదు. నమస్తే, ధన్యవాదములు.